దళితులపై రోజు రోజుకి దాడులు పెరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఈతకోటి బాలస్వామి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ మోహన్ రెడ్డి దళితులపై దాడులు మానిఫెస్టోగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దళితులపై దాడుల అంశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియజేసి దళితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వ ధోరణి ఇప్పటికైనా మారకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కారణం దళితులు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మేనిఫెస్టో దళితులపై దాడులు చేయించడం మేనిఫెస్టోగా పెట్టుకుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి భయంకరమైన సంఘటన ఏమిటంటే ఒక దళిత మహిళలను 12 మంది సామూహికంగా మానభంగం చేసి రాజమండ్రి బొడ్డుపై నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్కి ఎదురుగా తీసుకువచ్చి వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసిన తర్వాత 2 రోజులు కాలయాపన జరిగింది. కాలయాపన జరిగిన తర్వాత మా బీజేపీ నాయకురాలు ఆవిడకి తెలుసుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టించడం జరిగింది. ఇంతవరకు అమ్మాయి గురించి కానీ ఆ కేసు గురించి కానీ మరి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారిపైన కానీ సరైనటువంటి కఠినమైన శిక్షలు ఉన్నా మరి ఇంతవరకు చర్య తీసుకోకపోవడం ఈ మరి ఈ ప్రభుత్వానికి నేను సిగ్గుతో తలదించుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాజమండ్రి పక్కన సీతానగరంలో మరి అధికార పార్టీ ఎమ్మెల్యే యువ ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి వ్యక్తి అగ్ర కులస్తుడు మా దళిత యువకుడు అక్కడ ఆయన ఇసుకదందా చేస్తూ ఉంటే ఆ ఇసుకదందా లారీని అడ్డుకుంటే ఆయన్ని పట్టుకుని తీసుకుని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చి అక్కడ పోలీసులతో మమేకమయ్యి అతని దారుణంగా నోటికి చెప్పరానటువంటి హింసలు పెట్టి అతన్ని మరి ఘోరంగా శిరోమండనం చేయించి మరి అతన్ని దారుణంగా హింసించి కొట్టి కొన ఊపులు ఉన్న ఊపుల్లో అతను వెళ్ళిపోతే మా దళితులు మరి హర్ష కుమార్ గారు వాళ్ళ అనుచరులు ఆయన్ని తీసుకొచ్చి బొల్లిలోని హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేశారు. మరి ఆ యొక్క ఆ శిరోమండనం చేయించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కార్యకులు ఎవరైతే ఉన్నారో వారిని ఎంతవరకు కనీసం అరెస్ట్ చేయలేదంటే మరి ఈ ప్రభుత్వం ఎంత దిగజారితనం అవుతూ ఉందో మరి నేను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నీ పాదయాత్ర చూసి కాదు దళితులు ఓటేసింది, మరి గతంలో మీ తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఓటేశారు, అంతే తప్ప నిన్ను చూసి కాదు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, కనీసం నువ్వు పట్టించుకోవట్లేదు. ఇది దళితులకు అవమానకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ రాష్ట్రం అంతా మరి ఘోరంగా ఉంది కాబట్టి, విలేతాండం చేస్తుంది కాబట్టి దళితులు ఎవరు ఉద్యమాలు ముందుకు రావట్లేదని నువ్వు మీరు ఈ ప్రభుత్వం బయట బట్టగట్టి బయటపడ్డాలని నేను మనవి చేస్తున్నాను. ఈ కోవిడ్ లేకపోతే ఈరోజు దళితులంతా రోడ్ల మీదకి వచ్చి నీ ప్రభుత్వాన్ని ఎలా కూలదొయ్యాలో దళితులకు తెలుసు. దళితులు ఈ ప్రభుత్వాలైనా సరే మరి అధికారం ఇవ్వగలరు, కూల్చగలరని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా గతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయంటే గతంలో మీరు డాక్టర్ సుధాకర్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా హింసించి పెట్టింది, నడి రోడ్డు మీద నీ పోలీసులు నీ ప్రభుత్వం ఏ విధంగా అతను అవమానపరిచారు అనే సంఘటన మరి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా చిత్తూరులో ఒక జడ్జి గారు జుడిషియల్ జడ్జి గారిని ఏ విధంగా మీరు ఒక మంత్రి గారు అయినటువంటి మీ క్యాబినెట్ ఉన్న మంత్రి ఏ విధంగా హింసలు పెట్టి అతను దారుణంగా నోటికి రాన్న మాటలతో దళిత జాతిని అవమానపరిచి ఆయన గాయపరిచారు, ఇది కూడా మీకు గుర్తు చేస్తున్నాను. నిన్న కాక మొన్న మరి ఒక ఎస్ఐ ఒక దళితుడిని ఒక మాస్క్ లేదని భయంకరంగా కొట్టి చంపేస్తే ఇంతవరకు నీకు నీ ప్రభుత్వానికి కానీ నీకు మీకు కానీ మరి చర్య తీసుకుపోవడం ముష్టి 10 లక్షలు ఇచ్చావు. మొన్న వైజాగ్లో మరి కంపెనీ కాలిపోయినప్పుడు మరి అక్కడ
ఇవమ్మ ఎవరైతే చనిపోరు అక్కడ ప్రతి మనిషికి కోటి రూపాయలు ఇచ్చావు దళితుడిని చిన్న చూప 10 లక్షలు ఇచ్చి నువ్వు మరి విరమించుకున్నావు మరి ఆయనకి కోటి రూపాయలు ఇవ్వమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ